గుడ్ మార్నింగ్ సో సెల్ఫ్ ఐ యామ్ సంతోష్ నేను రైల్వేలో వర్క్ చేస్తున్నానండి సో సార్ అందా చెప్పినట్టు నేనే చాలా హ్యాపీ అంటే వచ్చాను అంటే 30,000 సాలరీ తో వచ్చానంట చిన్న ఇది ఉండేది కానీ సార్ 100,000 వచ్చారంటే మనం చాలా తక్కువ కానీ ఈ వెస్టేజ్ లో అయితే ఎంతైనా సంపాదించడానికి ఒక అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇక్కడ చదువు అవసరం లేదు చదువు ఉన్న వాళ్ళైనా చదువు లేని వారికైనా ఎవరికైనా ఒకే ఒక అవకాశం వెస్టేజ్ ఇస్తుందండి మీరు ఎంత టాలెంట్ ఉందో అంత సంపాదించుకోండి లేదు అనుకుంటే సార్ అన్నట్టు డ్రాప్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడో దుబాయ్ సింగపూర్ లేదంటే వేరే వేరే దేశాలకు వెళ్ళి లేదంటే వేరే వేరే టౌన్లకు వెళ్ళి సంపాదిస్తున్నా సంపాదిస్తున్నా అంటే అది ఎంతవరకు వస్తుందంటే నేను సంపాదించినంత నా పిల్లల హాస్పిటల్కే వస్తుందండి నా ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్లో తినే ఫుడ్లో నా పిల్లలకి చాలా ప్రాబ్లం ఇప్పుడు హెల్త్ బాగోకపోవడం హాస్పిటల్కే నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నాను ఫస్ట్ టైం వెస్టేజ్లో నేను ఒక ప్రోడక్ట్ కొన్నాడు కారణం మహేష్ గారండి ఆయన నాకు ఇందులో ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్ చాలా మంచిది మీరు వాడండి అని చెప్పారు నేను నా నమ్మకంతో వాడను ఆయన ఎవరో నాకు తెలియదు కానీ చెప్పారు కాబట్టి నాకు సమస్య ఉంది కాబట్టి నేను వెంటనే వాడాను ఆ రిజల్ట్ నేను చూశానండి కుకింగ్ ఆయిల్ ఫస్ట్ వాడానండి తర్వాత కొలెస్ట్రామ్ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేశాను సో నా మీద చాలా మంచి ఫుల్ సపోర్ట్ అండి ఇంత మంచి పిల్లలకి ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చారు బాగుంది తగ్గింది వెస్టేజ్ ఇచ్చింది దీన్ని 10 మందికి ఎందుకు ఇవ్వకూడదని మా మిస్టర్స్ ఒక మాటలో సందర్భంలో చెప్పింది అప్పుడు కాంట్ అయింది నాకు బిజినెస్ అంతవరకు నేను బిజినెస్ చేయలేదండి ఓన్లీ ఫస్ట్ కస్టమర్నే తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన 4 మంత్స్లోనే నేను డైరెక్టర్ అయ్యానండి బట్ నా టీంలో కూడా చాలా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అందరూ నిజంగా ఈశ్వరరావు గారు నాకు మంచి ఫుల్ సపోర్ట్ సార్ నిజంగా ఆయన నిజంగా హ్యాట్ ఆఫ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఎక్కడ ఉన్నారో ఆయన తెలీదు ఇక్కడ 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 ఉన్నారండి ఇక్కడే జనాల్లో ఉండేవారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగైతే ఫాస్ట్ గా